ఈ నెల 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి లక్ష లడ్డులను పంపనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒక్కో లడ్డు 25 గ్రాములు ఉంటుందని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవన్లో నిర్వహించిన డైల్ ఎవర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు తిరుమలలో ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సదస్సుకు దేశంలో ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరవుతారని చెప్పారు. శ్రీవారి భక్తులు అధికారిక వెబ్సైట్లో మాత్రమే ఆర్జిత సేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని సూచించారు. ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా ఈ నెల 15న శ్రీ గోదా కళ్యాణ వైభవంగా నిర్వహిస్తామన్నారు. 16న కనుమ పండుగ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం నిర్వహించనున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.